ఇలాగా నా గీతారాధనలో హుసన్ గారి సాంగ్ యొక్క ఫస్ట్ ఇంటర్లోడ్ ప్లే అవుతుంది. మరి దీని యొక్క ఎలాగ ప్లే చేయాలో చెప్తా. ఫస్ట్గా దీని రూట్ చూద్దాం. దీని యొక్క స్కేల్ ఏంటంటే డి మైనర్. దీని యొక్క రూట్ డి ఈఎఫ్ జి ఏషర్ సి డి. మళ్ళీ ఎక్స్ట్రా నోటు బి అనే నోట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి తెలుగులో కూడా చూద్దాం క్లాసికల్గా రెండవ శృతి నటభైరవి రాగం సా రీటు గావన్ నవన్ ప దావన్ నివన్ పైసా. యాక్సిడెంటల్ నోట్ అని చెప్పాను కదా, దాన్ని దాటు అనాలి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ప్లే చేయాలో చూద్దాం. ఫస్ట్గా సితార్ తీసుకుందాం ఫ్రెండ్స్. సితారు నా దాంట్లో సితార్ ఇన్స్ట్రుమెంట్ అంత బాగోదు కనుక నేను సొంత ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాను ఫ్రెండ్స్, మెలోడీగా ఉండడానికి. దాంతోనే చెప్తాను చూడండి. ఫస్ట్గా ఈ సితార్ ఇన్స్ట్రుమెంట్తో ప్లే చేయాలంటే పిచ్ బెండర్ అనే కీబోర్డ్లో ఉండాలి ఆప్షను. బట్ నా కీబోర్డ్లో పిచ్ బెండర్ లేదు. సో మనం ఇలా కూడా ప్లే చేయొచ్చు ఫ్రెండ్స్ ఆ ఫీల్ రెడకి. ఎఫ్ డి ఫాస్ట్గా అదేను కదా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కూడా ఎలాగ ప్లే చేయాలి. ఇక్కడ మాత్రం అలా ప్లే చేసి ఇలా ప్లే చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని మనం ప్లే చేయాలి. ఎలాగో చూద్దాం చూడండి. చూడండి స్లోగా. ఇలా ప్లే చేసిన తర్వాత స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్తో ప్లే చేయాలి. చూడండి ఇక్కడ ఎక్స్టెండెడ్ నోట్ అనేది యాడ్ అయింది. ఇలా ప్లే చేసిన తర్వాత సొంత ఇన్స్ట్రుమెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ఇంటర్లో డన్ ప్లే అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ డియర్ ఫ్రెండ్స్.